हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो डिग्री फर्स्ट सेमिस्टर इंग्लिश एग्जाम ईजी पास अव्वाली अने क्लियर चूदा चाल मंदी चिन्न तप्पुलु वाल मार्क्स चाल मंदी फेल मंची मार्कुलु कावाली वीडियो चूडंडी फ्रेंड्स अंदर की शेर चेयंडी यूज इवे डिग्री फाइनल इयर वरकू यूज ऑलरेडी इंग्लिश एग्जाम पास अव्वाली अने दानि मीद क्लियर वीडियो अयिते चेशानु आ वीडियो लिंक अनेदि डिस्क्रिप्शन लो इच्चानु मीरैते चूसेयंडि नेनु मी कोसम इंग्लीश लेसन्स अनेवि क्लियर गा तेलुगुलो अयिते चेप्पानु आ वीडियोस कूडा चेक चेयंडि प्ले लिस्ट लोकि वेल्ते फस्ट सेम तेलुगु इंग्लीश लेसन्स अनि उंटावि चूडंडि मन वीडियोस एग्जाम की वेल्ले 5 निमिषाल मुंदु चूसी लेदा विनि रास्ते ईजीगा पास अवुतारु अंते काकुंडा मीरु एग्जाम हाल लोकि एंटर अयिन तर्वात బుక్లెట్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనే దాని మీద కూడా క్లియర్ గా వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి తర్వాత ముందుగా బుక్లెట్ ఫామ్ లో పేపర్ కోడ్ నేమ్ గ్రూప్ అనేది క్లియర్ గా రాయండి చాలా మంది ఫస్ట్ సెమ్ లో ఇలాంటివి తెలియక చేయడం వల్ల ఫెయిల్ అవుతున్నారు మెటీరియల్ లో ఉన్నది ఉన్నట్టు రాసినా బుక్ లో ఉన్నది ఉన్నట్టు రాసినా పాస్ అవ్వరు మీరు ఉన్నది ఉన్నట్లు రాస్తే పాస్ అవ్వరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా రాయాలి ఎలా పాస్ అవ్వాలి అనేది ఒక 5 మినిట్స్ క్లియర్ గా చూడండి క్లియర్ గా వినండి మీకు ముందే చెప్తున్నా మీరు క్లాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ హాల్ లో ఉండండి మీకు ఏం వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ హాల్ లో లాస్ట్ మినిట్ వరకు ఉండండి ఏం రాదులే అని 5 మినిట్స్ లో పేపర్ చదివేసి ఇచ్చేసి వెళ్ళిపోతే యూస్ అయితే ఏముండదు మళ్ళీ సప్లీ రాసుకోవడమే ఇక ఇక డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్ గా చదవండి మీకు హ్యాండ్ రైటింగ్ అండ్ నీట్ ప్రెజెంటేషన్ అనేది ఉండాలి సపోజ్ మీరు ఏమైనా తప్పుగా సెంటెన్స్ అనేది రాస్తే కొట్టేయకండి ఆ సెంటెన్స్ అనేది బ్రాకెట్ లో పెట్టేయండి ఆ సెంటెన్స్ అనేది బ్రాకెట్ లో పెట్టేయండి ఇచ్చిన టైం లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఎగ్జామ్ లో ఏం రాలేదని ఏం రాదని ఖాళీ పేపర్ ఇచ్చి వెళ్ళకండి అంతకంటే ముందు ఫ్రెండ్స్ చూపిస్తారని పక్కనోడు చూస్తాడు ఎదురంగాడు చూస్తాడు అన్న కాన్సెప్ట్ అయితే వదిలేయండి మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలంటే అందరూ ఇంటర్ కాన్సెప్ట్ లోనే ఉండిపోయారు ఏంటంటే అబౌట్ ద ఆథర్ అని రాసి కాంటెక్స్ట్ మీనింగ్ అని రాసినా ఏం కాదు అలానే ప్రొసీడ్ అవ్వండి మీకు టైం సేవ్ అవ్వాలి అంటే ముందుగా లాంగ్ ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయండి కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఇంగ్లీష్ 60 మార్క్స్ కి కండక్ట్ చేస్తుంది కొన్ని యూనివర్సిటీస్ 80 మార్క్స్ కి కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి ముందైతే మీరు లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి మీరైతే ముందుగా ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి మీరు స్పీడ్ గా హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళైతే ఏది స్టార్ట్ చేసినా ఏం కాదు కాకపోతే లాంగ్ ఆన్సర్స్ కి ఎక్కువ మార్కులు ఉంటాయి ఇది గమనించండి ఇక లాస్ట్ 1.5 అవర్ లో షార్ట్ ఆన్సర్స్ రాయడానికి అయితే ట్రై చేయండి ఇక తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఆల్రెడీ నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అనే దాని మీద క్లియర్ గా వీడియో చేశాను ఆ వీడియో చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇలాంటి తప్పులు చాలా మంది తెలియక చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ తో వీడియో చేస్తున్నాను అది అర్థం చేసుకోండి ఇంగ్లీష్ ఎగ్జామ్ లో సెంటెన్స్ తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి మీరు ఈ వీడియో అనేది రేపు ఎగ్జామ్ అనగా చూస్తున్నా లేదా ఒక వారం ముందు ఎగ్జామ్ అనగా చూస్తున్నా మీకైతే యూస్ అవుతుంది ఇక్కడ మీకు కంటెంట్ ఒక్కటే మీకు ఒక లెసన్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అనేది వచ్చినా ఎగ్జాంపుల్ గా ఆస్ట్రాలజర్స్ డే గురించి రాయమని అంటారు కదా ఎలా అడిగినా ఇవి 2 or 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఒక లెసన్ నుండి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంటర్ లో లాగా అబౌట్ ద ఆథర్ కాంటెక్స్ట్ మీనింగ్ అనేది రాయొచ్చు లేదా అబౌట్ ద ఆథర్ అని రాసి తర్వాత డైరెక్ట్ గా ఎస్సే అనేది రాసినా పర్లేదు కానీ అబౌట్ ద ఆథర్ అనేది కంపల్సరీగా రాస్తే మంచి నీట్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆన్సర్ అనేది క్లియర్ గా ఉంటుంది ఇలా రాస్తే మీరు ఇలా అనుకుంటారేమో ఇవన్నీ నాకు తెలుసులే నువ్వు పక్కకు పో అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే నేను చెప్పేది ఒక్కటే ఫస్ట్ మీరు మీకు అనిపించినవి మొత్తం రాయండి అంటే మీ మైండ్ సెట్ లో ఉన్న ఆన్సర్స్ అనేవి రాయండి తర్వాత ఆ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది కదా అప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యారు అన్నప్పుడు ఇవి పాటించండి ఎందుకంటే చెప్పినా ఏం అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఎందుకంటే ప్రాసెస్ అయితే ఇదండి మీకెవరో చెప్పరు ఇలాంటివి అందుకే నేను మీకోసం వీడియో చేస్తున్నాను మీరు ఏ లెసన్ అంటే ఒక లెసన్ నుండి 2 క్వశ్చన్స్ వస్తే ఆ రెండింటికి సేమ్ ఆన్సర్స్ రాయొచ్చు ఒకవేళ లెసన్ నేమ్ ఇంకా రైటర్ నేమ్ తెలియకపోతే క్లారిటీగా స్పెల్లింగ్స్ అనేవి తెలుసుకోండి సెంటెన్స్ అనేది క్లియర్గా లేకపోతే పేరు అనేది తప్పుబడిపోతుంది లాంగ్ ఆన్సర్స్ అనేది 5 పేజెస్
అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్, రైట్ సైడ్ సెకండ్ పేపర్, పేజ్ టర్న్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ థర్డ్ పేపర్, తర్వాత రైట్ సైడ్ ఫోర్త్ పేపర్ వరకు రాసి లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ పేపర్ హాఫ్ పేజ్ వరకు రాయండి. పారాగ్రాఫ్స్ అనేవి ఒక పేజ్కి 2 లేదా 3 వచ్చినా పర్లేదు, 2 లేదా 3 పారాగ్రాఫ్లు వచ్చినా పర్లేదు. లెసన్ నేమ్ అండ్ రైటర్ నేమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి, ఎలివేట్ చేయండి లైన్స్తో అండర్లైన్ చేసి. ఇక షార్ట్ ఆన్సర్స్ అనేవి 3½ పేజెస్ రాసినా పర్లేదు, 2½ పేజెస్ రాసినా పర్లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్, రైట్ సైడ్ సెకండ్ పేపర్, లెఫ్ట్ సైడ్ థర్డ్ పేపర్, ఇక రైట్ సైడ్ ఫోర్త్ పేపర్ వరకు రాసినా పర్లేదు. సెంటెన్స్ అనేది ఎక్స్పాండ్ చేయండి. అంత రాయడం నాకు రాదు బ్రో అంటే సెంటెన్స్ అనేది ఎక్స్పాండ్ చేయండి, ఈజీగా పాస్ అవుతారు. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ ఏం తెలియదని బయటికి రాకండి, లాస్ట్ మినిట్ వరకు ఉండి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయండి. మీ ఫ్రెండ్స్ పేపర్ ఇచ్చి బయటకు వచ్చారని మీరు అలా మధ్యలో రాసేది వదిలేసి రాకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినట్టు రాస్తే డౌట్ లేకుండా పాస్ అవుతారు. ఇక చివరిగా ఇదండి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. అంతే ఇలాంటివి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే యూజ్ అవుతుంది, పాస్ అవుతారు.